Hi friends, myself Maruthi. Welcome to my channel. Hello guys, ee video internship gurinchi cheyadam jarigindi adi kuda andistundi Levit 8 Labs anamata Dev Pro. Idi oka high quality software development of artificial intelligence and web3 applications ki sambandhichi ee Dev Pro ane oka company work cheyadam jarugutund anamata. So ikka details laki velthe idi remote anamata internship anedi Bangalore lo location ganka chusukunte Bangalore anamata. Job type ganka chusukunte internship anedi provide cheyadam jarugutund anamata. Ade vidhanga vill visa sponsor atlantivi aithe etuvanti present provide cheyadam ledhu. ఫ్యూచర్ లో ఇన్కేస్ ప్రొవైడ్ చేస్తే మీకు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఇక ప్రిఫర్డ్ టైం జోన్స్ ఇవన్నీ రిమోట్ వర్క్ పాలసీ కొలాబరేషన్ అవర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకైతే అవన్నీ ఏమంత నీడ్ లేదు, బట్ నీడున్న అవసరం ఉన్నట్టు చూసుకుంటే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గుడ్ నాలెడ్జ్ ఆన్ వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ అనమాట. లైక్ నేను ఇక్కడ చెప్పిన లాంగ్వేజ్ ఉన్నాయి కదా, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ మీద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి నాలెడ్జ్ అనేది మీకు ఉండాలన్నమాట. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్, డిజాంగో, ఫ్లాస్క్, రియాక్ట్, టైల్, విన్స్, రిడెక్స్ అండ్ అదర్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. సో అదేవిధంగా వాటితో పాటు ఇంకా మరి నెక్స్ట్ పైథాన్, డిజాంగో, ఫ్లాస్క్, రియాక్ట్, టైల్ విన్స్ అండ్ రిడెక్స్ అండ్ అదర్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్స్ మీద ఏవైతే వెబ్ డెవలప్మెంట్కి తోడ్పడతాయో అటువంటి వాటి మీద గుడ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి సంబంధించి గుడ్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ గిట్ హబ్, డాకర్, కుబర్నెట్స్ అండ్ అదర్ డాకర్ ఆర్కెస్ట్రేషన్ సిస్టమ్స్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీకు కనుక తెలియకోకుంటే లైక్ మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్స్లో వెళ్ళి ఇక్కడ మెన్షన్ చేసిన వాటికి సంబంధించి అక్కడ సెర్చ్ చేస్తే మీరు తెలుగులోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా స్ట్రాంగ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రోగ్రామ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అనమాట. అంటే ఆ యొక్క పర్టికులర్ డీటెయిల్ టాపిక్కి సంబంధించి సాల్వ్ చేసే ఒక ఎబిలిటీ, అదేవిధంగా వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి మీకు ఉండాలన్నమాట. ఇక పర్క్స్ అని కనుక చూసుకుంటే పాసిబిలిటీ అండ్ ఆటోనమీ టు వర్క్ ఆన్ మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే మంచి చేయగలిగే ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఆటోనమీ టు వర్క్ అండ్ మీనింగ్ఫుల్ మంచి అర్థం ఉన్న ప్రాజెక్ట్స్, లైక్ మీకు ఆ ఫీల్డ్కి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించి మీకు ఎంతో నాలెడ్జ్ని ఇచ్చే ప్రాజెక్ట్స్ని మీరు చేయగలుగుతారు అనమాట. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అనమాట, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనమాట. ఓకేనా, ఇక మీరు కనుక వీటికి సెలెక్ట్ అవుతే ఎలిజిబుల్ అవుతే అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై అయిన ఉంది కదా, వీటి మీద క్లిక్ చేసేయండి. ఓకేనా, ఇక నెక్స్ట్ కొద్దిగా రిక్వైర్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే లైట్గా చెప్తాను, మీరు డెప్త్గా చెప్పుకోండి. వర్క్ ఆన్ ది బ్యాక్ ఎండ్ ఇన్ డిజాంగో ఆర్ ఫ్లాస్క్, డిజాంగో రెస్ట్ ఫ్రేమ్ వర్క్ ఆన్ ఆర్ ఫాస్ట్ ఏపీఐ అనమాట. లైక్ డిజాంగోకి సంబంధించి బ్యాక్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఆన్ ది ఫ్రంట్ ఎండ్కి వచ్చేసి రియాక్టిజెస్, రిడెక్స్, టైల్ విండెస్, సి ఆర్ బూట్ స్ట్రాప్ సంబంధించి ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. వర్క్ క్లోజ్లీ విత్ అవర్ డెవలప్మెంట్ టీమ్ టు మెయింటైన్ అండ్ ఎన్హాన్స్డ్ అవర్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. అంటే లైక్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ సంబంధించి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ అనమాట, మీరు కనుక ఎలిజిబుల్ అయితే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్కి సంబంధించి లైక్ జాబ్స్ డీటెయిల్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, అప్రెంటిషిప్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ అండ్ అదర్ ఫ్రీ కోర్సెస్ గురించి నేను డైలీ వీడియోస్ చేస్తుంటాను. సో మీకు కనుక ఇవి అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఓకేనా, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ మీరు ఒకటే కాదు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. ఓకేనా, మరి ఇటువంటి డైలీ అప్డేట్స్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ.